ఇంకా చాలా ఉన్నాయి, దాదాపు కట్టలు కట్టలు ఉన్నాయి. దీని నుంచి పోనీ ఈ షాప్ క్లోజ్ చేసినట, బెదిరిస్తానట. బెదిరిస్తే భయపడేటోడు కాదు, మనం భయపడేటోడు కాదు. ఎందరన్నా బెదిరించుకోండి, ఏమన్నా బెదిరించుకోండి, ఎందరన్నా బెదిరించుకోండి. భయపడే రోజులు పోయినాయి, ఎదిరించే రోజులు పోయినాయి. ఇది అంత ఎదిరించే రోజులు, ఎందుకంటే మేము చేసిన, మేము ఓటేసినే గెలిపించుకున్నాం మిమ్మల్ని. మాకు పని చేసి పెట్టకుండా మిమ్మల్ని గద్దె తీస్తాం మేము త్వరలో. మీరు షాప్ క్లోజ్ చేస్తారా, మా ఇంటిని ముట్టడి ఇస్తారా, మీ ఇష్టం. కానీ మీ దుకాణాలు బంద్ చేసే రోజులు దగ్గర ఉన్నాయి. శరత్ చంద్ర అన్న గారికి అన్న గ్రామస్తులందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఒక్కసారి సపోర్ట్ చేస్తున్నాను అన్న శరత్ చంద్ర. నేను ఇంకా కొందరు యువకులందరూ కలిసి తప్పకుండా గ్రామ సమస్యల కోసం దాదాపు హైకోర్టు వరకు కూడా ఆశ్రమం సిద్ధంగా ఉన్నాం. మేమని అక్కడ వెళ్ళి పిల్లేస్తే మొన్న ఎస్పీని సస్పెండ్ చేసిండు, కలెక్టర్ని కూడా జైల్లో పెట్టినాం మనం అందరం కలిసి. మానేపల్లి అవకతవకలు జరిగాయి. అక్కడ ఉన్న ఏం జరిగింది, అక్కడ ఉన్న అవకతవకల గురించి మాట్లాడితే ఫిర్యాదు చేస్తే ఎస్పీ జైలు ఉన్నప్పుడు కలెక్టర్ కూడా జైల్లో ఉన్నాడు తెలుసా. పెద్ద పెద్ద నాయకులు కూడా జైల్లో పెట్టద్దు మనం. మనం ధైర్యంగా ఉండాలి, మనం భయపడద్దు. మన బిల్లులన్నా మన బిల్లులు అది. మనం మనకు ప్రభుత్వం కేటాయిస్తాను ఈ లేరు అని దోచుకోవడానికి మనం సపోర్ట్ చేద్దాం. ఇలాంటి యువకులకు ఒక్కొక్కరికి తాడదిద్దాం.